గత 3 రోజులుగా ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం ఏమన్నా ఉందా అంటే అది అవిశ్వాస తీర్మానం అనే చెప్పుకోవాలి. అవిశ్వాస తీర్మానం కనుక పెడితే నా మద్దతు నీకు ఖచ్చితంగా ఉంటుందని పవన్ ఇప్పటికే జగన్కి పిలుపునిచ్చాడు. అయితే జగన్ అవిశ్వాసం పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోడీకి ముప్పుందో లేదో తెలియదు, కానీ వైసీపీ నుంచి పిరాయించిన ఆ 3 ఎంపీలకు మాత్రం చొక్కలు కనబడుతున్నాయని తెలుస్తోంది. మరి ఆ 3 ఎంపీలు ఎవరనేగా మీ డౌట్? మరెవరో కాదండి, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వారి ప్రయోజనాల కోసం టీడీపీలోకి పిరాయించిన ఎంపీలు అంటే ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, అలాగే బుట్టా రేణుక. ఇక అసలు విషయంలోకి వెళ్తే, జగన్ గనుక అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైపోతే అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తుంది. ఈ రకంగా తీసుకుంటే వైసీపీ వీరి 3 కూడా విప్ను ఇస్తుంది. విప్ను అందుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఒక చిక్కు, ఓటు వేయకపోతే మరో చిక్కు. వారిప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి టీడీపీ అవిశ్వాసానికి మద్దతిస్తుందో లేదో ఇంకా ఓ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ విప్ అందుకుని ఓటింగ్కు గనక వెళ్లకపోతే ఇది ధిక్కరణ అవుతుంది. ఒకవేళ పార్టీ గనక ఫిర్యాదు చేస్తే విప్ ధిక్కరణ పాల్పడినందుకు వీరు పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలా అని ఓటింగ్ వేస్తే చంద్రబాబు వీరికి వేటు వేసే అవకాశం ఉంది. దీంతో వీరు ఎటుగాని పరిస్థితిలో అయోమయంగా ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. వీరు 3 తమకు అసలు విప్పు అందకుండా జాగ్రత్త పడుతున్నట్లు కూడా ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ 3 ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి పిరాయించిన తర్వాత జగన్ ఎన్నిసార్లు స్పీకర్ కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ విప్ ద్వారా అయినా జగన్ వారికి బుద్ధి చెప్పినట్లు అవ్వాలని వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి విప్ అందకుండా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడాలి. మరి అయితే మరి జగన్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైపోతాడా, వీరి 3 బుద్ధి చెప్తాడా లేదా అన్న దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ అందించే మా ఎస్క్యూబ్ హంగామా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి.